హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగా వ్లాగ్స్. ఈ వీడియోలో మేము మలేషియాలో ఉన్న ఒక ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, బతు కేవ్స్ అనే లొకేషన్లో ఉంది. ఆల్రెడీ ఈ టెంపుల్ గురించి మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి, కానీ నేను కోవిడ్ సిచ్యువేషన్ నుంచి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత విజిట్కి వచ్చాం. ఆల్రెడీ టెంపుల్ చాలా రెనోవేట్ చేశారని విన్నాను. సో లెట్స్ సీ, ఈ టెంపుల్ విజిట్ చేయడానికి మనకి బై రోడ్ ట్యాక్సీ ఆర్ ఓన్ వెహికల్ రావచ్చు, లేదంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మీకు టెంపుల్ రీచ్ అవ్వడానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మీరు చూస్తున్నంతా ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వాకింగ్ ఏరియా. రైట్ సైడ్ రెస్టారెంట్స్, లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. మెయిన్ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిది. మీరు చూస్తుంటే ఆ కలర్ఫుల్గా కనపడింది స్టెప్స్. ఇవి ఒక 300 మెట్లు ఉంటాయి. అవి ఎక్కిన తర్వాత లోపల కేవ్లో యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. కింద కూడా విఘ్నేశ్వర టెంపుల్, శివ టెంపుల్, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ టెంపుల్, ఇలా 4 సపరేట్గా ఇండివిజువల్గా టెంపుల్స్ ఉన్నాయి. మనం మొదటగా విఘ్నేశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత మిగతా దేవుళ్ళని కూడా దర్శించుకుందాం. ఓకేనా? ఈ వీడియోని మీరు కంటిన్యూ వాచ్ చేస్తే కనుక మీకు అన్ని టెంపుల్స్, ఆ లొకేషన్స్ అన్నీ డీటెయిల్డ్గా మీకు అర్థమవుతాయి. మీరు ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుని రావాలనుకున్నా మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో అండ్ ఎంజాయ్. ఇంకా కావిళ్ళు వేసుకొని తీసుకెళ్ళి para Thank you.
కేటీఎం లేదు వచ్చేస్తారు ఎందుకన్నా దీన్ని రామా కేవ్స్ అంటారు. దీనిలో మీకు రామాయణం బొమ్మల ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్.